ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మండవల్లి సోంబాబు, టీడీపీ నాయకులు రావూరి కృష్ణ, రాజన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మానవతలో సభ్యత్వం తీసుకొని మరి అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ సెలవు. లాస్ట్ 2 మినిట్స్ ఐ రిక్వెస్ట్ రావూరి కృష్ణ గారు సార్. వేదికని అలంకరించిన పెద్దలకి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మానవతా సభ్యులకి మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అలాగే నేను 2021 22 సంవత్సరానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అయితే మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించి దీనిని 2004 సంవత్సరంలో మా సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి గారు దీనిని స్థాపించడం అనేది జరిగింది. 108 సేవలు రాకముందే ఆయన ఇది ఈ సంస్థ ద్వారా శాంతి రథాలు అవి కూడా ఇవ్వడం జరిగింది. మార్చరి ఫ్రీజర్ బాక్సులని కూడా ఇవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో దీన్ని ఆయన స్థాపించడం జరిగింది. స్థాపించినప్పుడు కేవలం 108 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కనుక చూస్తే మొత్తం 103 మండలాల్లో 50,000 మంది పైన సభ్యులు ఉన్నారు. ఒక కరోనా టైంలో కానీ సాధారణ పరిస్థితుల్లో కానీ ఈ మానవతా సంస్థ సభ్యులు అందిస్తున్న సేవలు ఎనలేనివిగా చెప్పచ్చు. రామచంద్రారెడ్డి గారి వెనకాల ఒక సైన్యం ఉందండి. 50,000 మందికి పైన ఒక సైన్యం అనేది ఉంది. ఆ సైన్యాన్ని ఆయన నిస్వార్థ సేవలకి మేమందరం కూడా ఆయన వెనకాల ఉండడం అనేది జరిగింది. ఆయన చాలా నిరాడంబరమైన వ్యక్తి. అసలు ఎక్కడ చూసినా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి అనూహ్యమైన స్పందన వస్తుంది. దీని ప్రధానమైన ఆశయాలు ఏంటి అంటే శాంతి రథాలు, అంటే ఎవరైనా చనిపోతే ఉచితంగా శాంతి రథాలు ఇవ్వడం, తర్వాత అనాథ సేవలకి దహన క్రియలు చేయడం, మాతృ ప్రేజర్ బాక్సులు, తర్వాత కెరియర్ గైడెన్స్, విద్యార్థులకి నైతిక విలువలు. ఇప్పుడున్న సమాజంలో కనుక మనం చూస్తే పిల్లలకి నైతిక విలువలు అనేవి తగ్గిపోయి ఎక్కడ చూసినా నేరాలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ కెరియర్ గైడెన్స్ కూడా చాలా ప్రాముఖ్యత వచ్చింది. అలాగే ఎవరైతే ఆపదలో ఉండి వాళ్ళకి అత్యవసరంగా బ్లడ్ అవసరం అవుతుందో అక్కడ రక్తదానం చేయించడం, తర్వాత రక్తానికి సంబంధించి గ్రూపులు చేయడం, ఆ వివరాలన్నింటినీ కూడా మానవతా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం, వీటన్నిటి ద్వారా ఎవరికైతే అవసరం అవుతుందో ఆ రక్తాన్నంతా కూడా వెంటనే వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమైనదండి. నౌడేస్లో ముఖ్యంగా మనం ప్లాస్టిక్ వినియోగాన్ని కనుక చూస్తే చిన్న వర్షం వస్తే టౌన్స్, సిటీస్ ఇవన్నీ సుందరి గారు, అలాగే తల్లి పెద్దవీరాజరెడ్డి గారు, వెగడ కింద గారు, పెద్దవల్లి ఆశీర్వాదరావు గారు, అందరూ తొమ్మిది మందితో కార్యవర్గంలో కూడిన ఈ యొక్క కార్యవర్గం ఈరోజు ప్రమాణస్వీకారం చేస్తామైంది. ఇప్పటి నుండి ఈ సంవత్సర కాలం కూడా గతంలో మానవతా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఏదైతే ఆచరించారో ఈ సంవత్సర కాలం పాటు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి మా కార్యవర్గం తరఫున నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాను.
బడుగు బలహీన వర్గాలు పేదవారికి కన్నీటి పొట్టు భూమి మీద పడకుండా ఉండి పనిగా చేయాలని చెప్పేసని మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది. అటువంటి కార్యక్రమాన్ని మేము కూడా గతంలో జరిగిన కార్యవర్గ సభ్యులందరినీ కూడా వాళ్ళందరూ కూడా సహాయ సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఈ సంవత్సర కాలంలో కూడా కొత్త పథకం డిసైడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. అది అందరి యొక్క ఆలోచన తీసుకొని ఎందుకంటే 108 మంది సభ్యత్వంతో జంగారెడ్డి మండలం నుంచి ఏదైతే స్థాపించబడిందో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 70,000 మంది సభ్యత్వాలు మానవతా సంస్థలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకసారి అందరూ కూడా ఒకసారి సమావేశపరిచి దీని మీద నిర్ణయం తీసుకొని మాస్టర్ యొక్క అనుమతి తీసుకొని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే సేవా కార్యక్రమాల పాటలో కూడా మానవత ముందుంటుంది. ఎప్పుడు అర్ధరాత్రి కానీ పలికినా కానీ ప్రేదర్లే కానీ తర్వాత శాంతి రథాలు కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా మానవతా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మానవతా సంస్థలందరి దగ్గర కూడా ఉన్నాయి. దాన్ని ఫ్రీగా ఇచ్చే బాధ్యతే మానవతా సంస్థ తీసుకుంటుంది. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో కూడా మీ అందరం కూడా తీసుకెళ్ళి బాధగా మొట్టమొదటి స్థాపించిన 2004 సంవత్సరం కానీ ఏదైతే జరిగిందో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ తీసుకెళ్తామని చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను.